తెలంగాణ దసరా ఉత్సవాల సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించగా 2022 సంవత్సరంలో 754,726 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. ఆనాడు ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో కేవలం 104 కోట్ల రూపాయలు జమ చేయగా ప్రస్తుతం 1526 కోట్ల రూపాయలను రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి ప్రభుత్వం చెల్లించింది. అంటే పంట దిగుబడిలో ఇటు రైతుల ఆదాయంలో పదింతల ప్రగతిని సాధించామని చెప్పడం ఇది ఒక చారిత్రాత్మక విజయంగా మనం చెప్పుకోవాలి. రైతులకు పెట్టుబడి సాయం కింద ఇప్పటివరకు 2700 కోట్ల 56 కోట్ల రూపాయలను నేరుగా వారి ఖాతాల్లో జమ చేసి రైతు బంధుగా ఈ ప్రభుత్వం నిలబెట్టుకున్నది. నాడు రైతు మరణిస్తే వారు కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉండేది. కానీ నేడు రైతు కుటుంబాలకు భరోసా కల్పించడానికి రైతు బీమా పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం నిరాకంటకంగా అమలు చేస్తుంది. జిల్లాలో ఇప్పటికే 4475 రైతు కుటుంబాలకు 223 కోట్ల 75 లక్షల రూపాయలను అందజేయడం జరిగింది. ప్రభుత్వానికి ఆర్థిక భారం ఉన్నప్పటికీ కరోనా లాంటి కష్టాలు వచ్చినప్పటికీ మరి ఏనాడు కూడా రైతులను నిర్లక్ష్యం చేయలేదనే విషయాన్ని గ్రహించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరొక విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ఆంధ్ర ప్రాంతంలో కనిపించే ఆయిల్ పామ్ తోటలు నేడు మనం ఊరూరా సాగు చేస్తున్నాం. మన జిల్లాలో నిర్మించిన రిజర్వాయర్లు పెరిగిన భూగర్భ జలాల వల్ల ఆయిల్ పామ్ సాగుకు అనుకూల వాతావరణం ఏర్పడ్డది. 50,000 ఎకరాల లక్ష్యంగా మొదలైన ప్రస్తుతం దాదాపు 9,000 ఎకరాలను పూర్తి చేసుకోవడం సంతోషించదగిన విషయం. ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడానికి నంగునూరు మండలం నర్మేటలో 300 కోట్ల రూపాయలతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని నిర్మించుకోవడం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు మన జిల్లాలో ఒక్క నీటిపారుదల ప్రాజెక్టు కూడా లేదు. చెరువులు అధ్వాన్నంగా కనిపించేవి. వాగులు చెక్ డ్యాంలను పట్టించుకున్న వాళ్లే లేరు. కానీ నేడు సీన్ రివర్స్ అయింది. గ్రామ గ్రామాన గోదావరి గలగలలు పరవళ్లు తొక్కుతున్నాయి. కనీ విని ఎరగని రీతిలో రంగనాయక సాగర్, కొమరల్లి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, గౌరవెల్లి రిజర్వాయర్లను అద్భుతంగా నిర్మించుకోవడం జరిగింది. మిషన్ కాకతీయ ద్వారా 2131 చెరువులను అభివృద్ధి చేసుకొని గోదావరి జలాలతో నింపుకోవడం జరుగుతూ ఉంది. ఆనాడు వానకాలంలో కూడా గుక్కడు నీటికి దొరకక కటకట ఎదుర్కొన్న ఈ ప్రాంతాల్లో నేడు మండు టెండల్లో మత్తళ్ళు దుంకుతున్నాయంటే అతిశయోక్తి కాదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఒకప్పటి తాగునీటి సరఫరానే పెద్ద సమస్యగా ఉండేది. ఆందోళనతో, రాస్తా రోకోలతో నిత్యం గ్రామాల్లో తాగునీటి యుద్ధాలు జరిగే పరిస్థితి చూశాం. ఎన్నికల్లో తాగునీటి సమస్యను పరిష్కరించే హామీలే ఎక్కువగా కనిపించేవి. కానీ తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యాక దేశంలో తాగునీటి కష్టాలను సంపూర్ణంగా అధిగమించిన తొలి రాష్ట్రంగా మన తెలంగాణ నిలవడం గర్వించదగిన విషయం. 2014 సంవత్సరానికి ముందు సిద్దిపేట జిల్లాలో కేవలం 4400 నల్లా కనెక్షన్లు ఉండగా మిషన్ భగీరథ ద్వారా నేడు 218,000 నల్లా కనెక్షన్లు ఇచ్చి ఇంటింటికి స్వచ్ఛమైన మంచినీటిని సరఫరా చేయడం జరుగుతుంది. త్వరలోనే మల్లన్న సాగర్ నుండి సిద్దిపేట జిల్లా మొత్తానికి శుద్ధమైన గోదావరి జలాలను మంచినీటిగా అందించడానికి వాటర్ రింగ్ మెయిన్ను యుద్ధ ప్రాతిపదికన నిర్మించుకుంటున్నాం. సమైక్య పాలనలో కులవృత్తులు నిరాధరణ గురై వాటిపై ఆధారపడ్డ వారంతా వలసలు పోయిన పరిస్థితి ఉండేది. నేడు కులవృత్తులను ప్రోత్సహించి వారు స్వయం సమృద్ధి సాధించేలా అనేక పథకాలను ఈ ప్రభుత్వం చేపట్టింది. గొల్ల కుర్మలకు ప్రభుత్వం సబ్సిడీతో ఇప్పటికే 15,720 మందికి గొర్రెలను పంపిణీ చేయగా రెండో విడతలో మరో 17,000 మందికి లబ్ధి చేకూర్చడానికి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. జిల్లాలోని 3711 మత్స్య కార్మికులకు సబ్సిడీతో ద్విచక్ర వాహనాలను, చేపల అమ్మకం యూనిట్లను అందించడం జరిగింది. 243 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో 18,500 మంది నమోదై ఉండగా ప్రస్తుతం కొత్తగా మరో 12,000 మందికి సభ్యులుగా చేరడానికి అవకాశం కల్పించాం. జిల్లాలో రిజర్వాయర్లు, చెరువుల్లో 263,78,00,000 చేప పిల్లల పెంపకం కొరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని చెప్పుటకు ఆనందం వ్యక్తం చేస్తున్నాను. అదేవిధంగా నాయి బ్రాహ్మణులు, రజకులు, చేనేత కార్మికులు వారి కులవృత్తులను ప్రోత్సహించడంతో వారి స్వయం ఉపాధి పెరిగింది. నిరుపేద ప్రజలకు కడుపు నిండా అన్నం పెట్టాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వాలు విధించిన షరతులను తెలంగాణ ప్రభుత్వం ఎత్తివేసింది.
కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి 6 కిలోల చొప్పున రేషన్ బియ్యాన్ని అందజేయడం జరుగుతుంది రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి మన జిల్లాలో 1,118 రేషన్ కార్డుల ద్వారా ప్రతి నెల 35,724 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయగా నేడు 2,87,841 రేషన్ కార్డుల ద్వారా 69,225 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పేదలకు పంపిణీ చేస్తున్నాం కరోనా కష్టకాలంలోనూ ఒక్కొక్కరికి ఉచితంగా 10 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేసి ప్రభుత్వం అండగా నిలబడ్డది రాష్ట్రంపై ఆర్థిక భారం పడినప్పటికీ ఒక్కో రేషన్ కార్డుకు 1500 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం కూడా అందించి పేదల కష్టాలు తీర్చడానికి తోడుగా నిలిచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలంగాణ ప్రభుత్వం మాత్రమే పంటలు పండించడంలోనే కాదు ఆ పంట దిగుబడులను విక్రయించడంలోనూ మార్కెటింగ్ వ్యవస్థను పటిష్టంగా తీర్చిదిద్దడంలోనూ మనం ముందున్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి మన జిల్లాలో కేవలం 41,650 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 34 గోడంలు మాత్రమే ఉండేవి ప్రస్తుతం 1,05,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో కొత్తగా 26 గోడంలను నిర్మించుకోవడం జరిగింది సిద్దిపేటలో మోడల్ రైతు బజార్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ గజ్వేల్లో అద్భుతమైన ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను ఏర్పాటు చేసుకున్నాం దుబ్బాక చేరియాల హుస్నాబాద్ పట్టణాల్లోనూ రైతు బజార్ల నిర్మాణం జరుగుతా ఉంది పెరుగుతున్న జనాభా అనుగుణంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో 25 కోట్ల రూపాయల నిధులతో మరో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి ఇటీవలనే శంకుస్థాపన చేసుకోవడం జరిగింది పరిశ్రమలను ఏర్పాటు చేసి తద్వారా ఉపాధి అవకాశాలు పెంచడంలోనూ దూరదృష్టితో ఆలోచించడం జరిగింది ఆ ఫలితంగా జిల్లాలో 665 కోట్ల రూపాయలతో 20 భారీ పరిశ్రమలు 92 కోట్లతో 13 మధ్యతరహా పరిశ్రమలు 259 కోట్ల రూపాయలతో 631 చిన్న తరహా మరియు కుటీర పరిశ్రమలు స్థాపించి దాదాపు 23,000 మందికి ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం పోషించిన పాత్ర అనిర్వచనీయమైనది సిద్దిపేటలోను పారిశ్రామిక వాడలో ఆటో నగర్ నిర్మాణం చేపట్టి 400 మంది మెకానిక్లకు స్థలాలను అందజేయడం జరుగుతా ఉంది స్థానిక యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా అతి త్వరలో సిద్దిపేటలో 52 కోట్ల రూపాయలతో నిర్మించిన ఐటీ టవర్ను ప్రారంభించుకునే సాఫ్ట్వేర్ రంగంలో ఉపాధి అవకాశాలను కల్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పడం మనందరికీ గర్వించదగిన విషయం నాడు పేదల ఇంటి నిర్మాణం కొరకు ప్రభుత్వాలు నామమాత్రంగా సహాయం చేసి చేతులు దులుపుకునే పరిస్థితి ప్రత్యక్షంగా చూశాం కానీ నేడు పేదవాళ్ళ సొంతింటి కలను నిజం చేసిన ప్రభుత్వాన్ని చూస్తున్నాం మన జిల్లాలో ఇప్పటివరకు 802 కోట్ల రూపాయల వ్యయంతో 15,929 ఇళ్లు మంజూరు కాగా 10,122 ఇళ్లను నిర్మించి అర్హులైన లబ్ధిదారులకు అందించడం జరిగింది త్వరలోనే గృహలక్ష్మి పథకం ద్వారా సొంతింటి నిర్మాణం కోసం 3,00,000 రూపాయల సహాయాన్ని ప్రభుత్వం తరఫున నిరుపేదలకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం సమైక్య పాలనలో తెలంగాణ పల్లెలు కన్నీరు పెడుతున్నాయని ఈ ప్రాంత కవులు పాటల రూపంలో కళ్ళకు కట్టి చూపించారు కనీస సౌకర్యాలకు దూరంగా సమస్యలకు చిరునామాలుగా ఆనాడు పల్లెల దుర్భర పరిస్థితుల్లో ఉండేవి స్వరాష్ట్రం సిద్ధించిన వెంటనే పల్లెలకు పట్టిన దారిద్ర్యాన్ని వదిలించేలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు కన్నీళ్లు పెట్టిన పల్లెలు నేడు కలకలలాడుతున్నాయి జిల్లాలో 499 గ్రామాలకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ర్యాంకుల్లో అగ్రస్థానం దక్కింది జాతీయ స్థాయిలో 5 స్టార్ రేటింగ్ తో మన పల్లెలన్నీ ఆదర్శంగా నిలవడం ఈ ప్రభుత్వ పనితీరుతోనే సాధ్యమైందని చెప్పక తప్పదు ఏ పల్లెకు వెళ్ళినా రోడ్డు కిరువైపున పచ్చటి చెట్లు డంపియార్డ్లు పల్లె ప్రకృతి వనాలు నర్సరీలు వైకుంఠ ధామాలు క్రీడా ప్రాంగణాలు దర్శనమిస్తున్నాయి చెత్త చెదారం లేని స్వచ్ఛమైన పల్లెలుగా మారడమే కాకుండా రాష్ట్రం జాతీయ స్థాయితో పోటీపడి రివార్డులు అవార్డులను గెలుచుకుంటున్నాయనే విషయం మనందరికీ తెలుసు ఇప్పటికే రాష్ట్రం జాతీయ స్థాయిలో 25 అవార్డులు దక్కించుకోవడం గర్వకారణం పల్లెల సర్వతోముఖాభివృద్ధిలో భాగస్వాములైన ప్రజా ప్రతినిధులు పంచాయతీ కార్యదర్శులు అధికారులు ప్రజలు అందరినీ నేను అభినందిస్తా ఉన్నాను పల్లెల మాదిరిగానే జిల్లాలో సిద్దిపేట గజ్వేల్ హుస్నాబాద్ దుబ్బాక చేరియాల పట్టణాలను సమగ్ర పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఆదర్శంగా తీర్చిదిద్దుకోవడం జరుగుతా ఉంది సిద్దిపేట మున్సిపాలిటీలో 301 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించుకున్నాం ఇది సిద్దిపేట ప్రజల ఆరోగ్య రక్షణకు 100 ఏళ్ల భరోసాగా నిలవబోతున్నది తడి పొడి హానికర చెత్తలను వేరువేరుగా సేకరించి తడి చెత్తతో సిఎన్జీ గ్యాస్ను ఉత్పత్తి చేసే ప్రక్రియ విజయవంతంగా కొనసాగిస్తున్నాం అదేవిధంగా సేంద్రీయ ఎరువుల తయారీ చేపట్టడం జరిగింది
చెత్త ద్వారా ఉత్పత్తి అవుతున్న వాటితో సిద్దిపేట మున్సిపాలిటీకి ప్రతి ఏటా 37 లక్షల రూపాయలు సమకూర్తున్నాయి। గజ్వేల్ పట్టణంలో 155 కోట్ల రూపాయలతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు తుది దశకు చేరుకున్నాయి। చేరియాలలో 15 కోట్ల రూపాయలు, దుబ్బాకలో 30 కోట్ల రూపాయలు, హుస్నాబాద్లో 38 కోట్ల రూపాయలతో మంజూరైన పనులు మరి జరుగుతా ఉన్నాయి। పేదల కన్నీరు తుడవని ఆర్థిక ప్రగతి అస్థిరమైనదని అనైతికమైనదని భావించే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మానవతా దృక్పథంతో ఆసరా పెన్షన్లు అందించే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారు। దేశంలో ఎక్కడ లేని విధంగా అర్హులైన అభాగ్యులందరికీ అపన్న హస్తం అందిస్తున్నారు। రాష్ట్రంలో చాలీ చాలని పెన్షన్లను గత ప్రభుత్వాలు అందించేవి, కానీ తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, చేనేత కార్మికులు, కళ్ళుగీత కార్మికులు, బీడీ కార్మికులు, ఎయిడ్స్, ఫైలేరియా, డయాలసిస్ బాధితులను కూడా అక్కున చేర్చుకొని పెన్షన్లు అందిస్తున్న ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుంది। 2013వ సంవత్సరంలో మన జిల్లా వ్యాప్తంగా 129,000 మందికి 200 రూపాయల చొప్పున 3,39 లక్షల రూపాయలు గతంలో అందించగా నేడు 192,000 మందికి ప్రతి నెల 40 కోట్ల రూపాయలను పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతా ఉంది। దివ్యాంగులకు 3,016 రూపాయలు, మిగతా వర్గాలకు 2,016 రూపాయలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదేనని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు। మహిళల ఆర్థిక అభివృద్ధితో తోడ్పాటు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది। 2013 లో మన జిల్లా వ్యాప్తంగా ఉన్న 6,993 స్వయం సహాయక సంఘాలకు కేవలం 169 కోట్ల 77 లక్షల రూపాయలు మంజూరు చేయగా నేడు 11,699 సంఘాలకు 602 కోట్ల 47 లక్షల రూపాయల బ్యాంక్ లింకేజీ రుణాలను మంజూరు చేయడం జరిగింది। స్త్రీనిధి ద్వారా జిల్లాలో 2,998 మహిళా సంఘాలకు 54 కోట్ల 15 లక్షల రూపాయలు మంజూరు చేసుకొని అక్కా చెల్లెలకు ఆసరగా నిలిచిన ప్రభుత్వం కూడా మనదే। పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో గడిచిన 9 ఏళ్లలో 426 కోట్ల రూపాయలను మహిళా సమాఖ్యలకు బ్యాంకుల ద్వారా రుణాన్ని అందించిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికే దక్కింది। వీధి వ్యాపారుల స్వయం సమృద్ధి కొరకు 15,000 మందికి 20 కోట్ల రూపాయల రుణాలను సైతం అందించడం కూడా మీ అందరికీ తెలిసిందే। తెలంగాణకు హరితహారంలో భాగంగా 9,66 లక్షల రూపాయల వ్యయంతో 3,22 లక్షల మొక్కల్ని నాటి సంరక్షణ చర్యలు చేపట్టడం జరిగింది। 26,71 లక్షల రూపాయలతో 4 అర్బన్ పార్కులను ఏర్పాటు చేసుకొని ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించుకున్నాం। 2014 సంవత్సరానికి ముందు మన జిల్లాల్లో 6.4% పచ్చదనం ఉండగా ప్రస్తుతం 13.7%కి విస్తరించింది। రవాణా వ్యవస్థ మెరుగుపడితే ప్రజల జీవన ప్రమాణాలు కూడా పెరుగుతాయనే ఆలోచనతో ఈ ప్రభుత్వం రహదారుల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టింది। తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి మన జిల్లాలో 1961 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్లు ఉండగా ప్రస్తుతం 2,652 కిలోమీటర్లను అభివృద్ధి చేసుకోవడం జరిగింది। అదేవిధంగా 990 కిలోమీటర్ల ఆర్ఎన్బి రోడ్ లెంత్ ఉండగా ప్రస్తుతం 1208 కిలోమీటర్లకు విస్తరించుకొని రోడ్డు రవాణా వ్యవస్థను మెరుగుపరుచుకున్నాం। రహదారుల అభివృద్ధి కోసం దాదాపుగా 2,000 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది। 297 కోట్ల రూపాయలతో గజ్వేల్ రింగ్ రోడ్డు పనులు